ఈరోజు మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవునికి మన పట్ల ఉన్న తలంపులు, ఆలోచనలు బహు విస్తారమైనవి, బహు గంభీరమైనవి. అట్టి సత్యమును గ్రహించినటువంటి దేవుని బిడ్డలమైన మనము అదే రీతిగా జీవించాలి, అదే విధంగా బ్రతకాలి. నువ్వు ఎంత విలువైన వాడివో నువ్వు గ్రహించకపోతే ఖచ్చితంగా నువ్వు చీప్ జీవితమే జీవిస్తావు. చీప్గా జీవించడానికి నువ్వు చీప్ కాదండి, నువ్వు చాలా ఖరీదైన వాడివి, విలువైన వాడివి. సంసోను, ఎందుకు తిమ్నాథుకు వెళ్ళావు? ఎందుకు అమ్మాయిని చూడడం మొదలుపెట్టావు? ఎందుకు అమ్మాయి ఆకర్షణలో పడిపోయావు? ఎందుకు ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకుంటున్నావు? ఎందుకని ఆ అమ్మాయే కావాలి, లేకపోతే చస్తాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు? కారణం ఏమిటి? మర్చిపోయాడండి, మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? తన పట్ల దేవునికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయని. సహోదరుడా, సహోదరి, ఎందుకు వచ్చావు హైదరాబాదు? చదువు కోసం వచ్చానన్నా, మరి చదువుకుంటున్నావా? ఎందుకు వచ్చావు హైదరాబాదు? ఉద్యోగం కోసం వచ్చానన్నా, మరి ఉద్యోగాన్ని సంపాదించావా? ఎందుకు వచ్చావు హైదరాబాదు? నా మీద నా తల్లి, నా తండ్రి ఆధారపడ్డారన్నా, నా తమ్ముడు చదువు ఆధారపడి ఉందన్నా, మా చెల్లి పెళ్ళి ఆధారపడి ఉందన్నా, మా ఇంటిల్లపాది బతుకులు నా మీద ఆధారపడి ఉన్నాయన్నా. మరి ఇంత తెలిసిన నీవు హైదరాబాద్ వచ్చిన తర్వాత చేస్తుంది ఏమిటి? పాపిష్టి స్నేహితులతో కలిశావు, పాపిష్టి వేషాలు వేయటం మొదలు పెట్టావు, నీ తల్లికి నీ తండ్రికి పంపించవలసిన డబ్బును కాస్త చెడు స్నేహాలకు తగలేస్తున్నావు. రెక్కలు ముక్కలు చేసుకుని పంపించినటువంటి డబ్బు కాస్త కాలేజీ ఫీజు కట్టాల్సిన దానికి బదులుగా అమ్మాయిని బైక్ మీద వేసుకుని తిరుగుతున్నావు. అమ్మాయికి కావలసిన ఐస్ క్రీములు కొనిపెట్టడానికి, ఆ అమ్మాయికి కావలసినటువంటి కోరికలు తీర్చడానికి, ఎక్కడ తిప్పమంటే అక్కడ తిప్పడానికి, ఏ సినిమా హాల్ తీసుకోమంటే ఆ సినిమాకు తీసుకెళ్ళడానికి అబ్బాయితో తిరుగుతున్నావు, అమ్మాయితో తిరుగుతున్నావు, పంపించిన డబ్బులన్నీ పాడు చేస్తున్నావు, బాధ్యతను మర్చిపోయావు. నీ వెనుక 1000 కళ్ళతో నీ తండ్రి, నీ తల్లి ఎదురు చూస్తున్నారు. దేనికోసం? ఎప్పుడు స్థిరపడతావా అని చెప్పి, ఎప్పుడు నాకు మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పి తీపి కబురు చెబుతావా అని చెప్పి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే మర్చిపోయావు నీ తమ్ముని చదువు, నీ చెల్లి యొక్క వివాహము పెళ్ళి నీ మీద ఉన్నది, ఆధారపడి ఉన్నది మర్చిపోయావు. ఎందుకు వచ్చావు హైదరాబాదు? వ్యాపారం కోసం వచ్చావు. ఏం చేస్తున్నావు హైదరాబాద్ వచ్చి? తీసుకొచ్చిన డబ్బంతా కూడా తగలేస్తున్నావు. చూసేవాళ్ళు లేరని, అడిగేవాళ్ళు లేరని, రాత్రికి రాత్రి నీకు ఇష్టమైనటువంటి వేష దగ్గరకు వెళ్తున్నావు, త్రాగుబోతుల విందుల్లో పాలు పంచుకుంటున్నావు. ఇంటి దగ్గర భార్య ఉందని, బిడ్డల చదువు, వారి భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉందని, నువ్వు ఇక్కడ వ్యాపారం చేసి లాభము సంపాదిస్తే తప్ప వాళ్ళ స్కూల్ ఫీజు కట్టలేవని, ఆ ఇల్లు గడవదని తెలిసి కూడా బాధ్యత లేకుండా జీవిస్తున్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఎందుకు వచ్చావు ఈ పట్టణానికి? ఏ బాధ్యతతో వచ్చావు? ఏ భారంతో వచ్చావు? వచ్చిన తర్వాత నువ్వు ఈరోజు చేస్తుంది ఏమిటి? అసలు చెయ్యవలసింది ఏమిటి? ఏం చేస్తానని వచ్చావు? ఈరోజు ఏం చేస్తున్నావు? ఎలా జీవిస్తాను నువ్వు వచ్చావు? ఎలా జీవిస్తున్నావు? నీ తల్లికి నీ తండ్రికి మాటిచ్చొచ్చావు ఏమని? చెడు స్నేహాలకు తావు ఇవ్వనని. కానీ ఏం చేస్తున్నావు? వాళ్లతోనే రేయింబగళ్ళు గడుపుతున్నావు. నీ తల్లికి తండ్రికి మాటిచ్చొచ్చావు ఏమని? బాగా చదువుకుంటానని. పుస్తకాలు తెరిచి ఎంతకాలమైంది? ఎగ్జామ్ రాసి ఎంతకాలమైంది? నీ తల్లికి తండ్రికి మాట ఇచ్చొచ్చావు ఏమని? త్వరగా మీకు ఒక తీపి కబురు చెప్తాను, మంచి ఉద్యోగం పొందుకొని ఉద్యోగ ప్రయత్నం చేయటం మానేశా, పనికి మాలిన పాపిష్టి అలవాట్లకు దాసోహమై బానిసమై బాధ్యతను మరిచి జీవిస్తున్నావు. ఉద్యోగం కోసం భర్తను విడిచిపెట్టి వచ్చావు, ఉద్యోగం కోసం భార్యను విడిచిపెట్టి వచ్చావు. కానీ ఏం చేస్తున్నావు? నిన్ను నమ్మినటువంటి భర్తను ఇక్కడ పరాయి పురుషునితో సంబంధం ఏర్పరచుకొని మోసం చేయడానికి హైదరాబాద్ వచ్చింది? నిన్ను నమ్మి పట్టణానికి పంపించినటువంటి నీ భర్తను చీట్ చేయడానిక ఈరోజు మరొక్కడితో నువ్వు పాపిష్టి బంధాన్ని ఏర్పరచుకుంటుంది? నీ భార్యను చీట్ చేయడానిక, నీ భర్తను చీట్ చేయడానిక, నీ పేరెంట్స్ని చీట్ చేయడానిక
ఈరోజు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తుంది.